నా పేరు కే ఉమామహేశ్వర్. నేను పోలీస్ కానిస్టేబుల్ వర్గల్. ప్రజెంట్ సుబ్ఆర్పిఎస్లు చేస్తున్నాను. నా వెయిట్ వచ్చి 200 కేజీలు. ఒబెసిటీతో చాలా బాధలు పడుతున్నాం. కాళ్ళ నొప్పులు ప్లస్ ఊపిరి తీసుకోకపోవడం, నైట్లో నిద్ర పట్టకపోవడం, గ్యాస్ మోషన్స్ కరెక్ట్ లేకపోవడం చాలా బాధలు పడుకుంటూ అడ్జస్ట్ విధులు నిర్వహిస్తాను. డాక్టర్ వేణుగోపాల్ పారిక్ సార్ని తిరిగి చాలా రోజుల తర్వాత ఆయన పేరు కనుక్కొని ఇంత దూరం రావడం జరిగింది. మొన్న శుక్రవారం నాడు వచ్చి సార్ని మీట్ అయినాం. మీట్ అయిన వెంటనే టెస్ట్లను చేయించిండు. తర్వాత మండే నాడు రావింది అడ్మిట్ కమ్మన్నాడు. సార్ మీద పూర్తి నమ్మకంతో, ఆయన పట్ల ఉన్న నమ్మకంతోనే నన్ను ఇంతదాకా తీసుకొచ్చింది. రేపు బుధవారం రోజు సర్జరీ చేస్తానని చెప్పిండు. నేను 200 కేజీలు బరువు ఉండేవాడిని. అధిక బరువుతోనే నేను నా జాబ్ కూడా చక్కగా చేయలేకుండా బాధపడుతుండేవాడిని. ఈ మధ్య మరీ గత 3 నెలల నుండి శ్వాస ఇబ్బందులు ఏర్పడి నిద్రపోకుండా మంచి హాస్పిటల్ కోసం తిరుగుతుండగా సన్షైన్ హాస్పిటల్ వాళ్ళు కొద్దిమంది రిఫర్ చేసి చెప్పాను ఫ్రెండ్స్. తర్వాత డాక్టర్ వేణుగోపాల్ పారిక్ గురించి తెలుసుకొని తను వచ్చి పర్సనల్గా కలవడం జరిగింది. కలిసిన వెంటనే తను తొందరగా స్పందించి అదే రోజు తను సాయంత్రం వరకు 5 గంటల వరకు మాత్రం ఓపిక కూర్చుండి టెస్ట్లను చేయించి వితిన్ 2 డేస్లో అడ్మిట్ కాబా ఆపరేషన్ చేస్తానని చెప్పినాడు. అదే ఊపు మీదతోనే బుధవారం రోజు నాకు సర్జరీ చేశాడు. తొందరగా రికవర్ అవ్వడం వల్ల సార్ నన్ను ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాడు. వారికి, వారి స్టాఫ్కు మరియు సన్షైన్ యజమాన్యానికి అందరికీ నా హృదయపూర్వక దండం. హాయ్, ఐఎమ్ డాక్టర్ వేణుగోపాల్ పారిక్, Laparoscopic and Bariatric Surgeon at Sunshine Hospital, and he is our patient Umamaheswar. He is the head constable at Warangal. He came to us around 1 month back with severe obstructive sleep apnea. His BMI was 72. He was 199 kgs, and that's when we decided to do a bariatric surgery on him. We did a laparoscopic sleeve gastrectomy around 1 month back, and now after 1 month he has come back to us. The surgery was uneventful. He was discharged on post-operative day 2. We had taken special precautions considering his very high BMI of 72 with significant comorbidities like OSA, DM, HTN and everything. But the surgery went on very well and he was discharged on second post-operative day. Now after post 1 month, his OSA has totally disappeared. His DM is totally under control. His hypertension is totally under control and he has almost lost 22 kgs. And the tasks which were Herculean for him before surgery, now it is very easy for him. He is able to perform his duty. In fact, he has joined back his duties as a police officer. And I expect him a great weight loss ahead and expect him a great and bright future ahead. Sir, namaskaram ande. Nenu Umamaheswar, Warangal District Police, Subedar Police Station lo panichestunnanu. Sunshine Hospital lo Sri వేణుగోపాల్ పారిక్ సార్ గురించి తెలుసుకొని నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి రావడం సరి దారుణ స్థితిలో వచ్చాను. కనీసం నడవలేని స్థితిలో నన్ను 4 మనుషులు లేపుకొని హాస్పిటల్కి తీసుకుని వచ్చాను. వెంటనే సార్ నన్ను చూసి, బాబు నీకు సర్జరీ చేయడానికి నేను ముందుకు వస్తున్నా, ప్రతి డాక్టర్ నన్ను బెదిరించి నువ్వు చనిపోతావా బాబు, ఇంకా మా అంటే 1 నెల రోజులు బతుకో కావచ్చు, ఇంకో 2 నెలలు 3 నెలలు నీ ఆయుష్, నువ్వు నీకు ఇప్పటికే చాలా రోగాలు అదే ఉన్నాయని చెప్పి భయపట్టించారు. కానీ సార్ నాకు ధైర్యం చెప్పి నేను అడ్జస్ట్ అని చెప్పి నాకు వెంటనే నాతో పాటు ఉండి ఆ రోజు ఒకరోజంతా నాతో గడిపి టెస్ట్లన్నీ చేయించి అన్నీ చేయించిన తర్వాత నాకు 17 జూలై నాడు సర్జరీ చేశాడు సార్. సర్జరీ చేసినప్పటి నుంచి సార్ గారి సూచనలు పాటిస్తూ 2 రోజులు నన్ను డిశ్చార్జ్ చేశాడు. అప్పటి నుంచి సార్ చెప్పిన సూచనలు పాటిస్తూ ఇప్పటి వరకు నేను ఒక 22 కేజీలు తగ్గాను.
నేను ఒంటరిగా నేను నాకు నేనుగా నడుస్తున్నాను, తర్వాత సుఖంగా నిద్రపోతున్నాను, ఆస్తమ తగ్గిపోయింది నాకు ప్రజెంట్, తర్వాత బీపీ ట్యాబ్లెట్లు ఇంతమందికి వాడేవాడిని, బీపీ ట్యాబ్లెట్ కూడా వేయడం లేదు, కేవలం సార్ చెప్పిన పద్ధతులు పాటించడం వల్ల నేను ఈరోజు వరకు 22 కేజీలు తగ్గాను. నేను సార్కు రుణపడి ఉంటాను. ఈ సర్జరీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవండి, ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. విత్ ఇన్ చేసుకున్న 2-3 రోజుల్లో ఇంటికి వెళ్ళిపోవచ్చండి, ఎలాంటి బాధలు లేరు. ఎవరెవరో బెదిరిస్తూ ఉంటారు కానీ అటువంటి మాటలు దయచేసి నమ్మకండి. గొప్ప గొప్ప డాక్టర్ గారు అయితే పాపం అసలు నన్ను చూడడంతో ఎందుకు ఇంత అవస్థ పడుతున్నావు, నీకు నువ్వు ట్రీట్మెంట్ చేస్తాను బా, నువ్వు ఏం కాదు, నేను వచ్చేస్తాను, డబ్బులు ఉన్నా లేకున్నా ఫస్ట్ నాకు తీసుకెళ్ళి టెస్ట్లను చేయించండి. నేను ఆ రోజు డబ్బులు కూడా తెచ్చుకోలేదు, కేవలం చెకప్ చేయించుకుందామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను. మా వాళ్ళు 4 గంటలు లేపుకొని వచ్చారు, నేను అక్కడ నుండి కిందికి వెళ్ళి 4 గంటలు లేపుకొని వస్తుంటే చూసుకొని ఆయన బాబు నువ్వు ఫస్ట్ టెస్ట్ చేయించుకో, నీకు ఇమీడియట్లీ అడ్జస్ట్ చెప్పి జాయిన్ చేసి నాకు సర్జరీ చేశారు. చాలా డాక్టర్ గారికి పాదాభివందనం, రుణపడి ఉంటాను సార్ నేను. Sunshine, it's our sunshine.